నమస్కారం ఉంగూరు న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు వినాయక చవితి సందర్భంగా నగరంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలోని మార్కెట్లు కిటకిటలాడాయి వినాయక విగ్రహాలు పండ్లు పత్రి కొనుగోలు చేసిన భక్తులు వినాయక చవితి పండుగ సందర్భంగా ఒంగోలు నగరంలోని ప్రధాన కూడలల్లో వినాయక విగ్రహాలు మరియు పండు పూలు పత్రి కొనుగోలు చేసేందుకు లాయర్పేట కొత్త కూరగాయల మార్కెట్లలో భారీ ఎత్తున రావడంతో మార్కెట్లు కిటకిటలాడాయి వినాయక చవితి సందర్భంగా బైపాస్ సెంటర్లోని శ్రీ 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 సిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గణేశ జై కొడత గణేశ జయ ములిబ్బు బొత్స గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ గణేశ ఈ సందర్భంగా బైపాస్ సెంటర్ లోని శ్రీ 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 సిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు అనుమతిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయాన్ని పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 సిద్ధి విఘ్నేశ్వర ఆలయం ప్రెసిడెంట్ తోటా శ్రీనివాసులు బండిరెడ్డి వెంకట అప్పారావు జి సాయిచందు చెన్నుబాయిన ప్రసాద్ మలగా సుభాష్ చంద్రబోస్ శివ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
కౌనలు మూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉందయ్యా. జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనస్నోదాదనం శ్రీవర్షిదివినాయదేవత బ్రహ్మ ధ్యాయామి జానందోర్పయామి ఆవాహయామి ఆసనందోర్పయామి నవరత్నగజసింహాసనందోర్పయామి పాదయోః పాద్యందోర్పయామి హస్తయోః అర్ఘ్యందోర్పయామి ముఖే శుద్ధ ఆచమనందోర్పయామి శుద్ధోదక స్నానందోర్పయామి స్నానానందమిద్దాచమనందోర్పయామి వస్త్రయజ్ఞందోర్పయామి యజ్ఞోపవేతందోర్పయామి దివ్య శ్రీచందనందోర్పయామి అక్షతాందోర్పయామి నానావిధ భ్రమణ పుష్పక్షతాన్నోర్పయామి. ఓం దుమకాయన్ మహావం ఏకదంతాయన్ మహావం కపిలాయన్ మహావం గజకర్ణికాయన్ మహావం లంబోదరాయన్ మహావం మిగటాయన్ మహావం మిగ్నరాజాయన్ మహావం సోమకేతువైన మహావం గణాధ్యక్షాయన్ మహావం బాలచంద్రాయన్ మహావం గజాన్నాయన్ మహావం వక్రతుండాయన్ మహావం శూర్పకర్ణాయన్ మహావం ఏరంబాయన్ మహావం స్కందపురుజాయన్ మహావం సర్వసిద్ధప్రదాయకాయన్ మహా మహాగణాధిపతిదేవతాభ్యర్మహ. గణేష్ మహారాజ్ కీ జై. సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయం బైపాస్ కమిటీ, అలా COVID-19 నిబంధనల మేరకు, కరోనా వైరస్ వ్యాప్తి కొరకు ప్రభుత్వ ఆదేశాల మేర కోసం మీ సంవత్సరం నిరాడంబరంగా పూజలు జరపడం జరుగుతుంది. అందరూ COVID-19 పాటిస్తూ కరోనా నేపథ్యంలో ఎవరు చేసుకునే నేపథ్యంలో దూరం దూరం సమయంలో ఇక్కడ పూజలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మా ఆలయంలో తరఫున గుళ్ళోనే అన్ని పూజలు చేసుకుంటూ చిన్న విగ్రహం పెట్టుకుంటూ ఈ సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాం. అందరూ కూడా ఇలాగే పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కరోనాను తరిమి కొడదామని అనుకుంటున్నాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఒంగోలు నగరంలోని శ్రీహర్షిణి కాలేజీలో కరోనా నిబంధనలు పాటిస్తూ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటి వంటలా రగించి తొండమెత్తి దీవిల్సయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్సయ్యా. వినాయక చవితి సందర్భంగా శ్రీహర్షిణి కాలేజీలో అభిషేకాలు నిర్వహించి గరికమాల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీహర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఈ కరోనా మహమ్మారి నుండి అందరూ బయటపడాలని, ఆ వినాయకుడి అనుగ్రహం అందరికీ ఉండాలని ఆయన కోరారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీహర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముచ్చమటలు కక్కిందిరా, ముజగములు తిప్పిందిరా, ఓ జన్మ ధన్యం చిన్నారి చిట్టెలు కెలా భరించరా. చెమటలు కక్కిందిర్రా, ముజ్జగములు తిప్పిందిర్రా, ఓ జన్మ ధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం, అంబా సుత ఎందరికి లభించురా. ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా, దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యం చెయ్యా.
गणानांत्वा गणपति गुंभवामहे कविं कवीनापमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान शृण्वन् नोतिभिः सीदसादनं श्री महागणाधिपतये नमः। इवाळ पवित्रमैनटुवंटि विनायक चवति విఘ్నేశ్వరుడికుండే గొప్పతనం ఏంటంటే విఘ్నాలన్నింటినీ తొలగించగల సర్వసమర్థుడు విఘ్నా గణపతి. అయితే ఇవాళ ప్రపంచమంతా చాలా విపత్కరమైనటువంటి విఘ్నాన్ని ఎదుర్కొంటుంది, ఆ కరోనా అనేటువంటి విపత్కరమైనటువంటి విఘ్నాన్ని. అటువంటి విఘ్నాలన్నింటినీ కూడా తొలగించగల సర్వసమర్థుడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఆ విఘ్నేశ్వరుని ఇవాళ శ్రీహర్షణ విద్యా సంస్థల ప్రాంగణంలో శాశ్వతంగా ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ గణపతి సన్నిధిలో స్వామివారికి ఇవాళ ఉదయం పంచామృత అభిషేకం, అలాగే అనంతరం స్వామివారికి గరికమాలతోటి గరికతోటి అలాగే అన్ని రకాలైనటువంటి పత్రులతోటి అర్చన చేసి ప్రపంచ శాంతి అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరికి ఉండేటువంటి ఆ విఘ్నాలన్నింటినీ తొలగించమని ఆ గణపతిని మా సంస్థ డైరెక్టర్ గారు రవికుమార్ గారు అలాగే మా స్టాఫ్ అందరం కూడా స్వామివారిని శ్రద్ధాభక్తులతోటి అందరం ప్రార్థన చేసుకున్నాం. సర్వే జన సుఖినో భవంతు, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ గణపతిని ప్రార్థన చేస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా శ్రీహర్షిణి కాలేజీలో ఏర్పాటు చేసిన శాశ్వత విగ్రహ ప్రతిష్ట దగ్గర, వినాయకుని విగ్రహ ప్రతిష్ట దగ్గర ఈరోజు పూజ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కరోనా కారణంగా విగ్రహాలు పెట్టలేకపోయినప్పటికీ కాలేజీలో శాశ్వతంగా ప్రతిష్ఠించినటువంటి వినాయక స్వామి విగ్రహం దగ్గర కాలేజీ స్టాఫ్ అందరూ భక్తి శ్రద్ధలతో ఈ పూజలో పాల్గొని వినాయకునికి పూజల సంస్కరణ జరిగింది. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలని, ఈ కరోనా నుంచి ప్రజలందరూ బారి నుండి ఒడ్డునపడాలని, అందరూ సుఖ సంతోషాల్లో ఉండాలని ఆ వినాయక స్వామికి పూజలు నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వినాయక చవితి సందర్భంగా నగరంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలోని మార్కెట్లు కిటకిటలాడాయి. వినాయక విగ్రహాలు పండ్లు పత్రి కొనుగోలు చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.